రాష్ట్ర సమితి ఈ రోజు భారత రాష్ట్ర సమితిగా ఎట్లా ముందుకు పోతున్నది ఆ విషయాలన్నీ కూడా ఒకసారి ఆ నెమరేసుకోవాలి ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి దాంతో పాటు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ఊరు ఎట్లైంది అంతకు ముందు ఎట్లుండే నాడు ఎట్లా ఉండే నేడు ఎట్లైంది మీ ఊరి చెరువు ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎట్లైంది మీ ఊరి బడి ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎట్లైంది ఊళ్ళె గతంలో పరిశుద్ధ్యం ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎట్లున్నది ఊళ్ళె మంచినీళ్ళ పరిస్థితి ఆ రోజు ఏంది ఈ రోజు ఏంది ఊళ్ళె ఆనాడు కరెంట్ పరిస్థితి ఏంది ఈ రోజు కరెంట్ పరిస్థితి ఏంది ఊళ్ళె సాగునీటి వనరుల పరిస్థితి ఆ రోజు ఏంది ఈ రోజు ఏంది రైతు పరిస్థితి ఏంది కులవృత్తుల పరిస్థితి ఏంది మా గొల్ల కుర్మ సోదరులు మా యాదవ సోదరులు కుర్మ సోదరులు వాళ్ళు ఆలోచించాలి ఆనాడు కులవృత్తికి ఏం ఆదరణ దొరికింది ఈ రోజు ఏం దొరుకుతున్నది మా గంగపుత్ర సోదరులతో ముదిరాజు సోదరులతో మత్స్యకారులతో ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజు ఏం చేస్తున్నది చర్చ పెట్టాలి గౌడన్నలతో చర్చించాలి మా పద్మశాలి సోదరులతో నేతన్నలతో చర్చ పెట్టాలి ఆనాడి పరిస్థితి ఏంది సిరిసిల్లలో ఈ రోజు పరిస్థితి ఏంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి యాద్ చేయాలి దళిత సోదరులతో కూర్చోవాలి దళిత బంధు లాంటి మీటింగ్ ఎక్కడ ఉన్నదా దేశంలో అడగాలి ఆలోచన చేయమని కోరాలి గిరిజన సోదరులను అడగాలి ఎన్నో ఏళ్ల నుంచి మీరు కొట్లాడుతున్నారు మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలి మా గూడాలు గ్రామ పంచాయతీలు కావాలని అడుగుతున్నారు చేసింది ఎవరు లేరు దశాబ్దాల పాటు తిప్పించుకున్నారు గోల్మాల్ చేసిండు కానీ అల్టిమేట్ గా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే గిరిజన తాండాలు ఈ రోజు